అందరికీ శుభోదయం మనము నిన్న క్లాస్ ఏం చెప్తున్నాం నాన్న 5th లెసన్ సంబంధించినటువంటి బిట్స్ చెప్పుకున్నాము ఈ రోజు ఏంటిది ఆంధ్ర కేసరి 6th లెసన్ ఆంధ్ర కేసరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి సాహసం ధైర్యం పట్టుదల కలిగిన మహా వ్యక్తుల జీవితాలు జాతికి ఎంతో ఉత్సాహ జనకంగా ఉంటాయి చూడండి సాహసం ధైర్యం పట్టుదల కలిగిన మహా వ్యక్తుల జీవితాలు జాతికి ఎంతో ఉత్సాహజనకంగా ఉంటాయి చూడండి అందరికీ ఏంటిది సాహసం ఏ పనినైనా సాధించాలనే కోరిక ఉంటుంది సాహసం ఆ తర్వాత ఏంటిది ధైర్యం ఉండాలి కొంతమంది ఏం చేస్తుంటారు పిరికితనంగా భయపడుతూ ఉంటారు పిరికివారుగా ఉంటారు ఆ అలానే సాహసం ఉండాలి ధైర్యం ఉండాలి పట్టుదల ఉండాలి ఎంత కష్టం వచ్చినా గానీ ఆ పనిని నా నుంచి కాదు అని అనకూడదండి ఆ విధంగా కలిగిన మహా వ్యక్తుల జీవితాలు జాతికి ఎంతో చాలా మంది మహా వ్యక్తులు మన దేశంలో ఉన్నారు చాలా మంది గొప్ప నాయకులు గొప్ప వ్యక్తులు చాలా మంది కూడా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు వాళ్ళ యొక్క ధైర్యము అలాంటివన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేశారు దేశానికి చాలా సేవలు కూడా చేయటము జరిగింది ఉత్సాహజనకంగా అంటే సంతోషం కలిగించేది సంతోషం కలిగించే విధంగా ఉంటాయి మరి చూడండి అందరికీ కూడా సంతోషం కలిగించే విధంగా ఉంటాయి చూడండి మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం రాకముందుకు ఎంతో ఎంతో మంది గొప్ప నాయకులు ఏం చేశారో తమ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేశారు వాళ్ళకి అలాంటి ధైర్యము సాహసము పట్టుదల ఉన్నది కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది అలా లేకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా కాదు అలాంటి వాళ్ళు ఎంతో మంది చాలా మంది గొప్ప నాయకులు ఉన్నారు అతి సాధారణ కుటుంబంలో జన్మించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు చూడండి మనం ఇంతకు ముందే చెప్పాలి స్వాతంత్ర పోరాటంలో చాలా మంది నాయకులు పాల్గొన్నారు నాన్న వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు పట్టుదల దీక్ష ఇలాంటి అన్నింటి కూడా ఎన్నో చూపడం జరిగింది మరి అందులో అతి సాధారణ కుటుంబంలో జన్మించి చాలా నిరుపేద కుటుంబంలో జన్మించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు ఒకరు ఇతను కూడా ఒకరు ఆయన ఒంగోలు సమీపంలోని వినోదరాయిని పాలెంలో 1872వ సంవత్సరంలో ఏ సంవత్సరంలో 1872వ సంవత్సరంలో జన్మించారు ఆయన తల్లి సుబ్బమ్మ గారు తండ్రి గోపాల కృష్ణయ్య మరి అతని యొక్క తల్లి ఎవరు సుబ్బమ్మ గారు తర్వాత తండ్రి ఎవరు గోపాల కృష్ణయ్య ప్రకాశం ప్రాథమిక విద్యా కొన్నాళ్ళు వల్లూరులోను మరికొన్నాళ్ళు అద్దంకిలోను జరిగింది ప్రకాశం ప్రాథమిక విద్య 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య అని అంటారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నత విద్య అని అంటారు అదే విధంగా ఇతని ప్రకాశం ప్రాథమిక విద్య కొన్నాళ్ళు వల్లూరులోను మరికొన్నాళ్ళు అద్దంకిలోను జరిగింది కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సంవత్సరాలు ఇక్కడ జరిగింది చిన్నప్పటి నుండి ప్రకాశం చాలా చురుకైన వాడు ఇది చాలా చురుకైన వాడు చురుకైన అంటే ఇది తెలియని వాడు తెలివైన చురుకైన అంటే ఇది తెలివైన వాడు ఆటలలోను నాటకాలలోను పాల్గొనేవాడు ఆటలలోను ఏంటిది నాటకాలలోను కూడా పాల్గొనేవాడు చూడండి మనము పాఠశాలలో ఏం చేస్తుంటారు ఆటల పోటీలు పెడుతుంటారు కదా అందులో కూడా పాల్గొనేవాడు నాటకాలు మనకు ఇంతకు ముందు కాలంలో పూర్వకాలంలో ఏంటిది మనకు ఈ సినిమాలు ఉండేవి కావు కాబట్టి అక్కడ పూర్వకాలంలో ఎక్కువగా ఏం చేసేవారు నాటకాలు వేసేవారు ఇతనికి నాటకాలను ఇతను కూడా నాటకాలలో కూడా పాత్రలను పోషించేవాడట ప్రకాశానికి 12 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడు మరి ప్రకాశానికి
పన్నెండు సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడు. అంటే ఇతని చిన్నతనంలోనే ఏమైంది, తన యొక్క తండ్రి మరణించాడు. అప్పటి నుండి కుటుంబ భారం తల్లి సుబ్బమ్మ గారి మీదే పడింది. చూడండి నాన్న, అప్పటి నుంచి తన తల్లి కుటుంబ బాధ్యత మొత్తం కూడా తన తల్లి పైనే పడింది. అంటే యజమాని ఏమైంది, అతను చనిపోయాడు, తన తండ్రి చనిపోయాడు. ఇంతకుముందు తన తండ్రి అన్ని బాధ్యతలు కూడా చూసుకునేవాడు, తర్వాత అతను చనిపోయిన తర్వాత ఆ బాధ్యత మొత్తం కూడా ఇతనేమో చిన్నపిల్లవాడు, తర్వాత వాళ్ళ అమ్మ మీద బాధ్యత మొత్తం కూడా వాళ్ళ అమ్మ పైన పడిందట. పిల్లల చదువు కోసం ఆవిడ ఒంగోలు వచ్చి కూటకుళ్ళ ఇల్లు నడిపారు. ఆమె పిల్లల చదువు కోసము అక్కడికి ఒంగోలు వచ్చి కూటకుళ్ళ ఇల్లు నడిపారు. కూటకుళ్ళు కూటకుళ్ళు అంటే ఏంటి, హోటల్ నన్ను హోటల్ కూటకుళ్ళ ఇల్లు నడిపారు. మెట్రిక్యులేషన్ పాస్ అయిన వెంటనే ప్రకాశానికి అతని మేనమామ కూతురు హనుమాయమ్మతో వివాహం జరిగింది. వీళ్ళమ్మ ఏం చేసింది, మరి పిల్లల యొక్క చదువు చదువుకోవడానికి డబ్బులు కావాలి కదా, మరి ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఆమె ఒక హోటల్ కూడా పెట్టిందట. ఆ హోటల్ ను పెట్టి ఆ హోటల్ దానిపైన వాళ్ళ యొక్క జీవనం అనేది సాగిస్తూ ఉన్నారు. అతను 10వ తరగతి పరీక్ష కూడా రాశాడట. తర్వాత ఏమైందట, తన మేనమామ కూతురు అయినటువంటి హనుమాయమ్మతో అతనికి వివాహము జరిగింది. ప్రకాశానికి చిన్నప్పటి నుండి ప్లీడర్ కావాలనే కోరిక ఉండేది. ప్లీడర్ అంటే న్యాయవాది. ఏంటి ప్లీడరు, ప్లీడరు న్యాయవాది, లాయర్ అంటారు కదా, లాయర్ కావాలనే కోరిక ఉండేది. చదువు మానేసి ఉద్యోగం చూసుకోమని బంధువులు సలహా ఇచ్చారు. మరి నీకేలా ఏ విధంగా మీ అమ్మ చేత కాకుండా అవుతుంది, తర్వాత నువ్వు నీకు పెళ్లి చేసుకున్నావు, మరి ఏంటి నువ్వు చదువు మానేసి ఏం చేయమన్నారట, మానేసి ఉద్యోగం చూసుకోమని వాళ్ళ యొక్క బంధువులు చెప్పారట. కానీ ప్రకాశం హనుమంతరావు మాస్టర్ సహాయంతో FA లో చేరాడు. మరి వాళ్ళ బంధువులు అందరూ కూడా ఏం చేశారట, ఇక నువ్వు చదువు మానేసేయి, ఇక్కడ వరకు చదువు మానేసి ఏం చేయి, ఏదన్నా ఒక చిన్న ఉద్యోగం చూసుకుని బ్రతుకని చెప్పారట. కానీ ఇతను ఏం చేశారట, హనుమంతరావు మాస్టరు సహాయంతో, తనకు చదువు చెప్పినటువంటి గురువు సహాయంతో FA లో చేరాడట. తర్వాత మద్రాసు వెళ్లి కష్టపడి చదివి న్యాయవాద విద్య పూర్తి చేశాడు. తర్వాత ఏం చదివాడు, చాలా కష్టపడి మద్రాసుకు వెళ్లి కష్టపడి న్యాయవాద విద్యను పూర్తి చేశాడట. 23 సంవత్సరాల వయసులో ప్రకాశం రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. చూడండి 23 సంవత్సరాల చాలా చిన్న వయసులోనే ఇతను ఏం చేశాడట, రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. మరి రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఆ నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడు. మరి రాజమండ్రి నగర అభివృద్ధికి కూడా చాలా కృషి చేశాడు, ఎన్నో మంచి పనులు కూడా చేయడము జరిగింది. స్వామినాథన్ అనే హైకోర్టు ప్లీడరు ప్రకాశాన్ని ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టరు చదవమని సలహా ఇచ్చాడు. స్వామినాథన్ అనే హైకోర్టు ప్లీడరట, ఇతను ఎటు న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నాడు కదా, ఇతని యొక్క చురుకుదనాన్ని చూసి ఏం చేశాడట స్వామినాథన్ హైకోర్టు ప్లీడర్ ఏం చేశాడట, హైకోర్టు న్యాయవాది ఏం చేశాడట, నువ్వు ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ ఇంకా పెద్ద చదువులు చదవాలి అని సలహా ఇచ్చాడట. పట్టుదల గల ప్రకాశం స్నేహితుల దగ్గర అప్పు చేసి డబ్బుతో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ చదివాడు. అతను చెప్పిన సలహాను పాటించి ఏం చేశాడట, తన యొక్క స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేసుకుని వచ్చాడట. మద్రాసు హైకోర్టులో గ్రేడ్ 1 ప్లీడర్ గా ప్రాక్టీస్ ప్రారంభించాడు. మరి మద్రాసులో హైకోర్టులో గ్రేడ్ 1 ప్లీడర్ గా ప్రాక్టీస్ ప్రారంభించాడు. బారిస్టర్ సంఘానికి అధ్యక్షుడైనాడు. ఏంటిది, బారిస్టర్ సంఘానికి కూడా అధ్యక్షుడు అయ్యాడు. ఆయన లా టైమ్స్ అనే పత్రికను నడిపారు. అతను కూడా ఏంటిది, లా టైమ్స్ అనే పత్రికను కూడా నడిపాడు. మనకు ఏంటిది 2-3 పత్రికలు ఉన్నాయి కదా, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి ఇలాంటి, ఇతను ఏం చేశాడట, లా టైమ్స్ అనే పత్రికను నడిపాడు. ప్రకాశం స్వాతంత్ర్యోద్యమంలో చేరి న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా వదిలేశాడు. ప్రకాశం స్వాతంత్ర్యోద్యమంలో చేరి అంటే స్వాతంత్ర్యం కోసం మనకు స్వాతంత్ర్యం రావాలని అతను ఏం చేశాడట, న్యాయవాద వృత్తి
వదిలేశాడు. స్వయంగా స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించాడు. తర్వాత ఏం చేశాడంటే లా టైమ్స్ ప్రారంభించాడు పత్రికను, తర్వాత స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించాడు. ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించాడు. ప్రజలలో ఏం చేశాడట, స్వతంత్ర కాంక్షను రేకెత్తించాడు. చాలా మందికి కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని ఉద్దేశాన్ని అందరిలో కూడా కల్పించాడట. పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని దానికి నాయకులయ్యారు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. భూమి పన్ను అని, ఇంటి పన్ను అని, ఇలాంటి పన్నులను అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ పన్నులను కట్టమని ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళట. ఆ పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని దానికి నాయకులు కూడా అయ్యారట. ప్రకాశం బ్రిటిష్ వారి తుపాకీకి రొమ్మి చూపి ఎదురు నిలిచాడు. మరి ప్రకాశం అప్పుడు బ్రిటిష్ పరిపాలనే ఉండేది నాన్న. ఆ బ్రిటిష్ వారి తుపాకీకి రొమ్ము చూపి ఎదురు నిలిచాడు. ఆయన చేసిన సింహగర్జనకు బ్రిటిష్ వారు వణికిపోయారు. ఇతను చాలా ఏంటిది సింహగర్జన, అతను చాలా కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ప్రజలు ఆయనను ఆంధ్రకేసరి అనే బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఎంపిక, ఎనలేని సేవలు చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఇతనేనన్నా. అతను ఎన్నో సేవలను కూడా చేసినాడు. పుట్టినప్పుడే ఎవరు గొప్ప వ్యక్తులుగా జన్మించరు, పట్టుదల కృషి ఉంటే సామాన్యులు కూడా గొప్ప వ్యక్తులు అవుతారు. చూడండి, పుట్టినప్పుడే ఎవరు గొప్పవారు అవుతారా, చిన్న ఉన్నప్పుడే గొప్పవారు, వీళ్ళు గొప్పవారు గొప్పవారు అని అంటారా? కాదు కదా. పట్టుదల ఉంటే మనం దేనినైనా సాధించగలం, అవునా కాదు? ఆ పట్టుదల కృషి ఉంటేనే సామాన్యులు కూడా గొప్ప వ్యక్తులుగా అవుతారు. దీనికి ప్రకాశం జీవితమే ఒక చక్కని ఉదాహరణ. ఇతను చాలా సామాన్య కుటుంబంలో జన్మించాడు కదా. సామాన్య కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తర్వాత తన యొక్క తల్లి ఉపాధి, తన తల్లి మీద ఆధారపడి చదువుకొని, తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఏంటిది అతని గురువు యొక్క చెప్పిన మాటలను వింటూ అతను ఏంటిది ఉన్నత విద్యను చదవడం అనేది జరిగింది. ప్రకాశం 1957 సంవత్సరం మే నెల 19వ తేదీన స్వర్గస్థులయ్యారు. ప్రకాశం మరి 1957 సంవత్సరంలో మే నెల 19వ తేదీన ఏమయ్యాడు, స్వర్గస్థులయ్యారంటే చనిపోవడం జరిగింది. గౌరవంతో ఈయన జన్మించిన జిల్లాకు ప్రభుత్వం ప్రకాశం జిల్లా అనే పేరు పెట్టింది. మనకి ఇప్పటికి కూడా ఉన్నది నాన్న. అతని గౌరవంతో ఆయన జన్మించిన జిల్లాకు, అతను జన్మించినటువంటి జిల్లాకు ప్రకాశం జిల్లా అనే పేరు పెట్టడం అనేది జరిగింది. చూడండి నాన్న, నేను ఒకసారి పాఠం చదువుతాను, వినండి. ఆంధ్రకేసరి. సాహసం ధైర్యం పట్టుదల కలిగిన మహావ్యక్తుల జీవితాలు జాతికి ఎంతో ఉత్సాహజనకంగా ఉంటాయి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. ఆయన ఒంగోలు సమీపంలోని వినోదరాయుని పాలెంలో 1872 సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లి సుబ్బమ్మ గారు, తండ్రి గోపాలకృష్ణయ్య గారు. ప్రకాశం ప్రాథమిక విద్యా కొన్నాళ్ళు వల్లూరులోను, మరికొన్నాళ్ళు అద్దంకిలోను జరిగింది. చిన్నప్పటి నుండి ప్రకాశం చాలా చురుకైన వాడు. ఆటలలోను, నాటకాలలోను పాల్గొనేవాడు. ప్రకాశానికి 12 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడు. అప్పటి నుండి కుటుంబ భారం తల్లి సుబ్బమ్మ గారి మీదే పడింది. పిల్లల చదువు కోసం ఆవిడ ఒంగోలు వచ్చి పూటపుల్ల ఇల్లు నడిపారు. మెట్రిక్యులేషన్ పాస్ అయిన వెంటనే ప్రకాశానికి అతని మేనమామ కూతురు హనుమాయమ్మతో వివాహం జరిగింది. ప్రకాశానికి చిన్నప్పటి నుండి ఫ్రీడర్ కావాలనే కోరిక ఉండేది. చదువు మానేసి ఉద్యోగం చూసుకోమని బంధువులు సలహా ఇచ్చారు. కానీ ప్రకాశం హనుమంతరావు మాస్టర్ సహాయంతో ఎఫ్ఏ లో చేరాడు. తరువాత మద్రాసు వెళ్లి కష్టపడి చదివి న్యాయవాద విద్య పూర్తి చేశాడు. 23 సంవత్సరాల వయసులో ప్రకాశం రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
ఆ నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడు. స్వామినాథన్ అనే హైకోర్టు లీడరు ప్రకాశాన్ని ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ చదవమని సలహా ఇచ్చారు. పట్టుదల గల ప్రకాశం స్నేహితుల దగ్గర అప్పు చేసి చేసిన డబ్బుతో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ చదివాడు. మద్రాస్ హైకోర్టులో గ్రేడ్ 1 లీడర్ గా ప్రాక్టీస్ ప్రారంభించాడు. బారిస్టర్ సంఘానికి అధ్యక్షుడైనాడు. ఆయన లా టైమ్స్ అనే పత్రికను నడిపాడు. ప్రకాశం స్వాతంత్రోద్యమంలో చేరి న్యాయవాది వృత్తిని తృణప్రాయంగా వదిలేశాడు. స్వయంగా స్వరాజ్య అనే పత్రికను ప్రారంభించారు. ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రేకెత్తించారు. పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని దానికి నాయకులు అయ్యారు. ప్రకాశం బ్రిటిష్ వారి తుపాకీకి రొమ్ము చూపి ఎదురు నిలిచారు. ఆయన చేసిన సింహగర్జనకు బ్రిటిష్ వారు వణికిపోయారు. ప్రజలు ఆయనను ఆంధ్రకేసరి అనే బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఎంపికై ఎనలేని సేవ చేశారు. పుట్టినప్పుడే ఎవరు గొప్ప వ్యక్తులుగా జన్మించరు. పట్టుదల కృషి ఉంటే సామాన్యులు కూడా గొప్ప వ్యక్తులు అవుతారు. దీనికి ప్రకాశం జీవితమే ఒక చక్కని ఉదాహరణ. ప్రకాశం 1957 సంవత్సరం మే నెల 19వ తేదీన స్వర్గస్థులయ్యారు. గౌరవంతో ఈయన జన్మించిన జిల్లాకు ప్రభుత్వం ప్రకాశం జిల్లాని పేరు పెట్టింది. ఈ పాఠం పూర్తయింది నానా. అందరూ కూడా ఒక్కొక్క అక్షరం అనుకుంటూ కంపల్సరిగా ఈ పాఠము చదవాలి. ధన్యవాదాలు.